వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 1/3/2020 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ వికారినామ సంవత్సరం, పాల్గొన శుద్ధ షష్ఠి, ఉదయం 7:12 వరకు. కృత్తిక నక్షత్రం తెల్లవారుజాము 4:50 వరకు. ఆదివారం పూట సూర్యస్తుతి ఆరాధించినట్లయితే శుభం జయం చేకూరుతుంది. మేషరాశి వారి ఫలితాలు. మీ శ్రీమతి కోరికలు అవసరాలు తీర్చగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. రాబోయే ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది. పత్రికా సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. వృషభం, మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకం. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. మిథునం, కుటుంబ ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరుల గురించి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఆశలను కలిగిస్తాయి. కర్కాటకం, సంఘంలో మీ మాటకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. స్త్రీల ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ పెట్టండి. సింహం, మీ శ్రమను దుర్వినియోగం చేయకండి. కుటుంబీకులతో కలహాలు, మాట పట్టింపులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అనుకూలం. కన్య, మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించి మిమ్మల్ని ఒక మార్గంలో నడిపించాలని ఆశిస్తారు. వ్యాపారంలో ఎంతో పక్కాగా తయారు చేసుకున్న ప్రణాళికలు విఫలం కావచ్చు. సహోద్యోగులతో కలిసి సభలు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. తుల, ప్రతి పొగాకు కంది స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమల్లో వారికి సంతృప్తి కానరాగలదు. ఇతరుల సమస్యలకు పరిష్కార మార్గం చూపించడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరి సోదరులను కలుసుకుంటారు. మీలోని సృజనాత్మకత సన్నగిలుతోందని గ్రహించండి. వృశ్చికం, కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం కలదు. జాగ్రత్త అవసరం. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. హామీలు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. ధనుస్సు, వ్యాపారాల అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఇబ్బందులకు దారితీస్తాయి. మకరం, రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. దైవ దర్శనాలు అనుకూలం. ఉద్యోగస్తులు విశ్రాంతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. స్త్రీలు తోటివారి ఉన్నత స్థాయితో పోల్చుకోవడం క్షేమం కాదు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుంభం, ఓర్పు పట్టుదలతోనే మీ లక్ష్యం సాధించగలుగుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఆశలను కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఎవరికీ పెద్ద మొత్తంలో ధన సహాయం చేయడం మంచిది కాదు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. మీనం, స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. గతంలో కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యూహ్యాలు అమలు చేసి ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల ఆహార ఆరోగ్య వ్యవహారాల్లో మెలకువ అవసరం. ధన్యవాదాలు.